కానీ ఇమీడియట్గా పొరపాటుగా కొంత దొల్లిందని ఇమీడియట్గా క్షమాపణ చెప్పి మహిళా సోదరి మనులకు అక్క చెల్లెళ్ళందరూ క్షమాపణ చెప్పి వారి హుందాతనాన్ని కాపాడుకున్నారు, వారి హుందాతనాన్ని ప్రదర్శించారు. గొప్పగా వారి గౌరవం పెరిగేటట్టు వారు చెప్పిన ఆ మాటతోని నిజంగా వారిని అభినందిస్తూ ఉన్నాం. మా అక్క చెల్లెలు కూడా అదే ఫీల్ అవుతా ఉన్నారు, రాష్ట్రం అంతా కూడా. మనిషి అనేవాడికి ఎక్కడొక దగ్గర మాట్లాడుతున్న సందర్భంలో ఒక మాట దొల్లుతూ ఉంటుంది, కానీ ఇమీడియట్గా తెలుసుకొని దాన్ని క్షమించమని కోరడం అనేది గొప్ప హుందాతనాన్ని తెలియజేస్తూ ఉంది. గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు మాట్లాడుతూ కేసీఆర్ గారిని కూడా, గౌరవ కేసీఆర్ గారిని కూడా ఇందులోకి తీసుకొచ్చి మీ నాన్న నీకు ఇదే నేర్పించిండు అని మాట్లాడిండు. కానీ కేసీఆర్ గారు నేర్పించిన సంస్కారం ఏందో కేటీఆర్ గారి రియాక్షన్లో అర్థమైంది. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. చాలా సంతోషం. మీరు చూస్తూ ఉంటే నిన్న మొన్న చూస్తూ ఉంటే రాష్ట్రంలో మహిళలకు ఏదో అవమానం జరిగిపోయిందని అందరు కూడా గొంతెత్తి మాట్లాడుతూ ఉన్నారు. చాలా సంతోషం. 8 నెలల తర్వాత మహిళల పట్ల ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశారని చాలా గొప్పగా అందరూ స్పందిస్తూ ఉన్నారు. ఈరోజు ఒక పేపర్ చూస్తే అయితే మొత్తం పేపర్ నిండి అదే స్పందన ఉంది. కేటీఆర్ గారు ఏదో పొరపాటు మాట్లాడున్నారు, మహిళలకు చాలా అవమానం జరిగిపోయింది, అసలు ఇంత అవమానం ఎప్పుడు గతంలో చూసి ఉండలేదు అనే లెవెల్లో స్పందన చూస్తున్నాం. చాలా సంతోషం. కానీ 8 నెలల్లో రాష్ట్రంలో జరుగుతున్న అన్ని ఒక్కసారి మననం చేసుకుంటే ఇప్పటికైనా కళ్ళు తెరిచిందా అనిపిస్తూ ఉంది. కేటీఆర్ గారు ఇమీడియట్గా స్పందించి క్షమించమని అక్క చెల్లెళ్ళని అడిగిన తర్వాత కూడా రాజకీయ లబ్ధి కోసం వారు ప్రయత్నం చేసిండనేది స్పష్టంగా అర్థమైన విషయాన్ని ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను. రాష్ట్రంలో 8 నెలల్లో 1800 మంది మహిళల మీద అత్యాచారాలు, హత్యలు, చాలా ఇన్సిడెంట్ జరిగినాయి. పోలీస్ శాఖ ఇచ్చిన సంఘటనలు, ఇచ్చిన సంఘటనల లిస్టే 1800 పైచిలకు సంఘటనలు జరిగినట్టున్నాయి. కానీ ఎక్కడ స్పందించినట్టు కనిపించలేదు మాకు. కానీ ఇప్పుడు మాత్రం మహిళల మీద మాకే గౌరవం ఉంది, మేమే మహిళలకు పేటెంట్ హక్కు, మహిళల చిత్తశుద్ధి ఉంది, మాకే ఉంది అనే లెవెల్లో మాట్లాడుతున్నారు. కానీ 1800 ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రధానంగా గౌరవ మంత్రివర్యులు ఇద్దరు స్పందించున్నారు, మహిళా మంత్రివర్యులు ఇద్దరు నిన్న స్పందించారు. చాలా సంతోషం. కానీ ఇదే ఒక అంధ విద్యార్థికి మలపేటలో సంఘటన జరిగింది అని అన్నప్పుడు అది ఎలాంటి సంఘటన కానివ్వండి, ఇంటర్నల్గా హాస్టల్లో ఏమైనా సంఘటన జరిగిందా ఏదన్నా కానివ్వండి, కానీ మీరు కనీసం మహిళా మంత్రులు కదా, హైదరాబాద్ నడిబొడ్డున కదా, ఒక అంధ విద్యార్థి మీద జరిగింది కదా, మీరు మీ శాఖకు సంబంధించింది కదా గౌరవ మంత్రి గారు, మీరు విజిట్ చేశారా? కనీసం అక్కడ అమ్మాయికి ఏం జరిగింది, ఎందుకు జరుగుతుంది అని హాస్టల్ని విజిట్ చేసే ప్రయత్నం ఎక్కడైనా చేశారా? గత 8 నెలల నుండి ఈ నగరానికి ఏమైందని పత్రికలే పతాక శీర్షికన రాస్తూ ఉన్నాయి. అంటే నగరంలో ఏ మూల చూసినా మహిళల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతూ ఉన్న సందర్భం, ఏ హాస్టల్లో చూసినా ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయో చూస్తున్న సందర్భం, రోజు ఒకటి పేపర్ ఓపెన్ చేయగానే ఇప్పుడే ఒక న్యూస్ చూస్తున్నాం, ఫాదర్ మీద సూర్యాపేటలో జరిగిన ఇన్సిడెంట్, ఫాదర్ మీద అటాక్ జరుగుతూ ఉంటే తట్టుకోలేక అమ్మాయి గుండె అయిపోయి చనిపోయింది అనే లెవెల్లో ఈరోజు ఒక న్యూస్ చూస్తున్నాం. చాలా బాధాకరం, ఎందుకంటే ఇలాంటి సంఘటనలు చూస్తున్నప్పుడు మనసు కూడా కొంచెం బాధేస్తూ ఉంటుంది. మచ్చు కొన్ని సంఘటనలు ఒకసారి గుర్తు చేస్తాను. ఆర్టీసీ డ్రైవర్ ప్రయాణికురాలు మీద అత్యాచారం చేసినప్పుడు ఎక్కడ పోయినారు ఈరోజు మాట్లాడుతున్న మహిళా మంత్రివర్యులు కానివ్వండి, గౌరవ శాసనసభ్యులు కానివ్వండి? ఆర్టీసీలో డ్రైవర్ బస్సులో ఒకటి కాదు 2-3 ఇన్సిడెంట్స్ జరిగినాయి, మన మెట్టుగూడలో కానివ్వండి, లేకపోతే సూర్యాపేట నుండి వస్తున్న వెహికల్లో కానీ బస్సులో కానివ్వండి జరిగిన సంఘటనలు అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయి ఉన్నారు? పెద్దపల్లిలో 6 సంవత్సరాల అమ్మాయి మీద అఘాయిత్యం జరిగింది, ఎక్కడ పోయి ఉన్నారు? అదే కాకుండా భూపాలపల్లిలో మహిళా కానిస్టేబుల్ మీద అత్యాచారం జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేరు? నాగర్కర్నూల్ చెంచు మహిళ మీద అత్యాచారం జరిగినప్పుడు మేము పోయి మాట్లాడినాం, నేను సత్యవతి గారు అక్కడ పోయి మాట్లాడిన తర్వాత ఈ ప్రభుత్వం రియాక్ట్ అయింది తప్పిస్తే దాని గురించి మాట్లాడే కనీసం మాట్లాడడం కూడా ఇష్టపడలేని సందర్భం చూస్తున్నాం. మొన్న పోలీస్ స్టేషన్లో చూస్తున్నాం, షాద్నగర్లో పోలీస్ స్టేషన్లో ఏదో చిన్న దొంగతనం మీద 3rd degree ప్రయోగిస్తే ఎక్కడ పోయింది మహిళా కమిషన్? ఎందుకు పిల్లలేదు మరి ఆ రోజు మహిళా కమిషన్ ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? దుండిగల్లో గ్యాంగ్ రేప్ చూస్తున్నాం, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఈయనకి వచ్చిన మహిళనే తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసిన సందర్భంలో మన హైదరాబాద్లో చూస్తున్నాం 16 ఏళ్ళ అమ్మాయి మీద ఒక సిఐ అత్యాచారం చేసిండని ఇవన్నీ వినిపించలేవా, కనిపించలేవా? కేటీఆర్ గారు మాట్లాడినతోనే మహిళల మీద చాలా అవమానం జరిగింది అన్నట్టు మాట్లాడుతున్నారు, మరి ఇవన్నీ కనిపించలేవా? ఎందుకు స్పందించలేదు? మరి 8 నెలల నుండి ఎందుకు నోరు మెదపలేదు
అని మాత్రం వీళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాను. అన్నిటికైనా ముఖ్యంగా ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడింది చాలా అవమానకరంగా, చాలా బాధపడుతూ ఉన్నారు. కానీ మొన్న అసెంబ్లీలో ఏం జరిగింది? అసెంబ్లీలో నిండు సభలో మేము మహిళలం కాదా? మరి మహిళల పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల్ని సమర్థించుకున్నారు కదా ఆ రోజు మీరు. మరి ఆ రోజు మేము ఏం కోరుకున్నాం? ఎవరైనా ఫ్లోలో తప్పుగా మాట్లాడుతుంటారు, కనీసం స్పందించండి ముఖ్యమంత్రి గారు, స్పందించండి ఉప ముఖ్యమంత్రి గారు అని అడిగాం. కానీ ఏం చేశారు? కనీసం మాట్లాడకపోగా నెక్స్ట్ డే మేము 4.5 గంటలు మహిళలు నిల్చున్నా కూడా మాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మళ్ళీ అవాకులు చవాకులు పెరిగే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రాష్ట్రంలో అందరు చూస్తున్నారు కదా. మరి నిజంగానే ఈరోజు మాట తప్పు దొల్లిందని చెప్పి ఇమీడియట్గా కేటీఆర్ గారు స్పందించిన సంస్కారం ఎక్కడ? 4 గంటలు నిల్చుంటే 4.5 గంటలు మేము మహిళా సమల ఎమ్మెల్యేలము మాట్లాడకుండా అసెంబ్లీలో నిల్చొని ఉంటే కనీసం స్పందించడం కాదు కదా. ముఖ్యమంత్రి గారు మిగతా వాళ్ళు రాక్షసానందం పొందారు అక్కడ. నిజంగా చాలా బాధ అనిపించింది. అంతసేపు నిల్చొని ఉంటే కనీసం మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా, కనీసం పొరపాటు జరిగిందో లేదా మాటలో దొల్లినమాన రాకుండా ఏం మాట్లాడారు అనేది ఖచ్చితంగా ఈరోజు సంస్కారవంతులు ఎవరు, సంస్కారవంతంగా ఎవరు ప్రవర్తించారనేది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ గమనించున్నారు. నిజంగానే సంస్కారవంతంగా మాట్లాడిన మాటలు ఎవరు మాట్లాడున్నారు, సంస్కారం తప్పి ఏ విధంగా ప్రవర్తించున్నారు అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది. మహిళల పట్ల ఎవరికి చిత్తశుద్ధి ఉంది? మహిళల పట్ల పొరపాటున మాట్లాడితే ఏ విధంగా స్పందించాలి అనేది గతంలో మొదటి అసెంబ్లీలో గౌరవ కేసీఆర్ గారు, కేటీఆర్ గారికి, డికే అన్న గారికి ఒక మాట బెగిలినప్పుడు ఇమీడియట్గా కేటీఆర్ గారితో ఎక్స్క్యూజెస్, క్షమాపణ చెప్పించారు ఆ రోజు. అది కేసీఆర్ గారి సంస్కారం, మా నాయకుడు మాకు నేర్పిస్తున్న సంస్కారం అని ఒకసారి తెలియజేసుకుంటూ, ఇదే కాదు, ఇదే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలోనే కాదు బయటకు వచ్చిన తర్వాత మహిళల పట్ల ఏ విధంగా మాట్లాడారు, అది మైక్ పట్టుకొని మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఏ విధంగా మాట్లాడారు అనేది ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటూ ఆలోచించుకుంటే రాష్ట్రంలో అందరికీ అర్థమవుతుంది. మా దగ్గరికి వచ్చినప్పుడు నన్ను సంబోధిస్తూ పొద్దున మాట మాట్లాడుతుంది, రాత్రి మాట మాట్లాడుతుంది అన్నారు. డికే అన్న గారి దగ్గరికి వెళ్ళినప్పుడు పండబెట్టి తొక్కుకుండా పోతామన్నారు. అమ్మా, మహిళా సోదరిమణులు, మహిళా మంత్రివర్యులు, మరి ఈ మాటలు మీకు వినిపించలేదా? ఎందుకు స్పందించాలనుకోలేదు? ఎందుకు మీ ముఖ్యమంత్రి గారికి చెప్పాలనుకోలేదు? ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడింది రాద్దంతం చేస్తున్నారు కదా, మరి ఇవన్నీ ఎందుకు వినిపించలేదు మీకు? మీరెందుకు అక్కడ స్పందించే ప్రయత్నం చేయలేదు? ఈరోజు బట్టి గారు అసెంబ్లీలోనే ఏ మొహాలు పెట్టుకొని వచ్చినారన్నప్పుడు ఎందుకు స్పందించలేదు? మేము మహిళలం కాదా? ఈరోజు సీతక్క గారు గురించి సోషల్ మీడియాలో ఏదో వచ్చిందని ముఖ్యమంత్రి గారు చాలా ఆవేదన చెందారే, మరి మేము మహిళా సోదరిమండలమే కదా, మేము ఆడబిడ్డలమే కదా, మరి ఎందుకు స్పందించలేదు? ఎక్కడ పోయింది మీ సంస్కారం అని సుటివాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాను.